దయ్యాన్ని చూసామని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప మీరు ఎప్పుడైనా చూసారా? ఫలానా బిల్డింగ్ నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని కొందరు, రాత్రిపూట ఓ అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకుని కనిపించిందని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇవన్నీ వినడమే తప్ప ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? చలో నేను మీకోసం అలాంటి నాలుగు ప్లేస్లను తీసుకొచ్చా. మరి అక్కడ దయ్యాల కథలు తెలుసుకోవడానికి మీరు రెడీనా? వాస్ విల్లా ప్రసిద్ధి చెందిన ఈ భవనం బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్ లో ఉంది. ఒకప్పుడు ఈ విల్లా ఎంతో విలాసవంతంగా అందరినీ ఆకర్షించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విల్లా గురించి అక్కడ స్థానికులు కథలు కథలుగా చెబుతూ ఉంటారు. ఇందులో దుష్ట శక్తులు ఉన్నాయని కొంతమంది, దయ్యాలున్నాయని, ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయని మరికొంతమంది చెప్తున్నారు. ఈ విల్లా ఈజే వాస్ అనే న్యాయవాదికి చెందింది. తన కూతుళ్ళు డోయిస్ వాస్, వేరా వాస్ తో కలిసి ఇక్కడ ఆ విల్లాలో ఉండేవాడు. 2001లో గుర్తు తెలియని దుండగుడు పియానో టీచర్ అయిన డోయిస్ ను చంపేసి విల్లా లోపలే ఖననం చేశాడు. అప్పటి నుంచి ఇది దయ్యాల బంగ్లాగా పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తరచుగా పియానో ప్లే చేస్తున్న సౌండ్స్ వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్లలో భయం పట్టుకుంది. పైగా అక్కడ నిజంగానే దయ్యాలున్నాయా అని తేల్చుకోవడానికి వెళ్లిన వాళ్లు ఇంట్లోకి కూడా వెళ్ళలేకపోయారు. ఇంటి ముందున్న పాత కారు నుంచి దుర్వాసన వచ్చేదని, ఎంట్రన్స్ లోనే కళేబరాలుండేవని చెప్పారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ భవనం నేలమట్టమైనా దీని చుట్టుపక్కల నిర్మాణాలు చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయడం లేదు. డార్జిలింగ్ లోని కుర్సియాంగ్ హిల్ స్పాట్ హిల్ స్టేషన్ భారతదేశంలోనే అత్యంత సుందరమైందే కాదు, భయానక ప్రదేశం కూడా. బ్రిటిష్ కాలంలో డౌన్ హిల్ పై ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారని అక్కడి ప్రజలు చెప్తారు. తర్వాత ఇది ఫారెస్ట్ హిల్ స్టేషన్ గా మారింది. కొన్నేళ్ల క్రితం ట్రెక్కింగ్ కోసం వెళ్లిన కొంతమంది యువతి యువకులు రాత్రి అక్కడే ఉండాలని ప్లాన్ చేశారు. కానీ ఏం జరిగిందో గాని వాళ్ళు మళ్ళీ సజీవంగా తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత రక్తంతో నిండిన వారి చెప్పులు బయటపడ్డాయి. అయితే ఎప్పటి నుంచో ఈ ప్రదేశం నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు. దీంతో పక్కనే ఉన్న స్కూళ్లు కాలేజీలను కూడా మూసేశారు. హాంటెడ్ ప్లేస్ లిస్ట్ లో ఉన్న మరో ప్రదేశం దేహర్ గనులు. ఉత్తరాఖండ్ లోని ముస్సేరి సమీపంలో సున్నప్రాయ క్వారీలున్నాయి. రూల్స్ కేర్ చేయకుండా నిర్వహించే ఈ గనుల్లో చాలా మంది కార్మికులు మృతి చెందారు. అంతేకాదు, గనుల్లో పనికొచ్చిన అనేక ట్రక్కులు కూడా కొండపై నుంచి పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతానికి అక్కడి ప్రజలు దయ్యాల గనులుగా పేరు పెట్టారు. రాత్రిపూట ఇక్కడ నుంచి మాటలు వినిపిస్తాయని, అవి ప్రతిధ్వనిస్తూ తమలోని భయాన్ని మరింత పెంచుతున్నాయని అంటున్నారు. దేశంలోని మరో హాంటెడ్ ప్రదేశం రాజస్థాన్లోని బ్రిజ్రాజ్ భవన్. ఇది కాస్త వింతైన హాంటెడ్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ దయ్యం జనాన్ని ఏమీ అనదు, జస్ట్ పడుకున్న వాళ్ళని చంపదెబ్బ కొట్టి లేపుతుందట. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇదే ఫ్యాక్ట్. 1857 నుంచి బ్రిటిష్ అధికారి చార్లెస్ బ్యూటన్ ఆత్మ ఇక్కడ తిరుగుతోందని నమ్ముతున్నారు. అయితే ఈ ఆత్మ ఏ పర్యాటకుడికి హాని కలిగించలేదు. అవును, నిజం. ఈ భవనంలో పనిచేసే ఉద్యోగులు అప్పుడప్పుడు అనుకోకుండా రాత్రిపూట విధుల్లో నిద్రిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ ఆత్మ వచ్చేసి వారిని చెంపదెబ్బ కొడుతుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు విధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇదే కారణమని చెప్తున్నారు అక్కడి ప్రజలు.